హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు నాగ సిరీస్ కిచెన్. ఇవాళ మనం పల్లి అండ్ అలాగే నువ్వుల పొడి అలాగే పుట్నాల పొడి చూద్దాము. సో దానికి ఆ ప్రాసెస్కి ఒక 2 కప్స్ ఆఫ్ నువ్వులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట బాగా వేగే వరకు. ఇవి తీసి పక్కన పెట్టుకుని అప్పుడు మనం పల్లీలు 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కలిపి పొడి చేస్తే చాలా బాగుంది టేస్ట్, అందుకని మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. కూరల్లోకి కూడా వాడుకోవచ్చు కదా అని కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను. సో నేను అంటే 1:2 రేషియోలో తీసుకున్నాను. అవి అవి రెండు వేగిపోయాయి, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, కొద్దిగా వెల్లుల్లిపాయలు అండ్ 1 కప్ ఆఫ్ రెడ్ చిల్లీస్, ఇవన్నీ నూనెలో మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ వేసుకుందాం. వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుందాము. తీసి మొత్తం పక్కన పెట్టుకుందాం, ఆయిల్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ మన పుట్నాలు పొడి చేస్తున్నాను. సో 2 కప్స్ ఆఫ్ పుట్నాలు, అన్ని పచ్చివేనండి. ఈ పొడి చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో 2 కప్స్ ఆఫ్ పుట్నాలు, ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నిట్లోకి బాగుంటుంది, ఉప్మా అన్నం అన్నిటికీ బాగుంటుంది. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, కొద్దిగా పసుపు, తగినంత ఎండుకారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఉప్పు కారం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. దీంట్లో కొద్దిగా పచ్చి వెల్లుల్లిపాయలు, అన్ని పచ్చివే ఇంగ్రీడియంట్స్, 2 మినిట్స్లో చేసేయచ్చు ఈ పౌడర్ మనం. ఇవన్నీ కలిపి మిక్సీ వేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పల్లి నువ్వుల పొడి మిక్సీ వేస్తున్నాను. సో ఫస్ట్ పోపు వేసుకోవాలి కదా మనం, అందుకని పోపు వేస్తున్నాను. తర్వాత పల్లీలు వేస్తున్నాను. పోపు గ్రైండ్ అయిపోయింది, ఇప్పుడు పల్లీలు వేసి గ్రైండ్ చేసుకున్నాం. సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అన్నమాట ఇది. తీసి పక్కన పెట్టుకున్నాను, ఇప్పుడు నువ్వులు గ్రైండ్ చేస్తున్నాను. సో రెండు రెడీ అయిపోయాయి కదండి, ఒక 2 పౌడర్లు కూడాను. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం బాటిల్స్లోకి తీసుకోవాలి, లేకపోతే వాసన వచ్చేస్తాయి అన్నమాట. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, మీకు ఏం పాడవు, అందుకని ఇలా చేసి పెట్టుకున్నాను. మీకు కూడా నచ్చితే మీరందరూ కూడా తప్పకుండా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి వీడియోకి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ ఈస్ టోటలీ ఫ్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.